నవగ్రహ పూజ చేసి గుళ్ళోకి వెళ్ళొచ్చా, ప్రసాదం తినొచ్చా? ప్రస్తుత పరిస్థితులలో రోజు రోజుకు ప్రజలలో భక్తి భావం పెరిగిపోతుంది. అయితే కొన్ని రకాల పూజలు చేసేటప్పుడు వారిలో అనేక ధర్మ సందేహాలు వస్తుంటాయి. వాటిలో నవగ్రహ ప్రదక్షిణపై అనేక అపోహలు ఉన్నాయి. కొందరు నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల గ్రహాలు శాంతిస్తాయని చెప్తే, మరికొందరు నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏవైనా పొరపాట్లు చేస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని భయపడుతుంటారు. అందువల్ల నవగ్రహ ప్రదక్షిణ చేయకపోవడమే మంచిదని భావిస్తుంటారు. మరికొందరేమో నవగ్రహ ప్రదక్షిణ అనంతరం తప్పని, సరిగా కాళ్ళు కడుక్కోవాలి అంటే, మరికొందరు నవగ్రహ ప్రదక్షిణ చేసిన తరువాత ప్రసాదం తీసుకోకూడదు అంటారు. నవగ్రహాలు అనేవి దైవాధీనంలో ఉంటాయి. వీటిని పూజించడం వలన మన జాతక రీత్యా లేదా గోచార రీత్యా కలిగిన సకల దోషాలకు నివృత్తి లభించడమే కాకుండా గ్రహాలు శాంతించడం వల్ల వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సిద్ధిస్తుంది. ఇక నవగ్రహ ప్రదక్షిణ అనంతరం అక్కడ పూజ కోసం వినియోగించే నూనె, నువ్వులు, పువ్వులు వంటివి తొక్కడం వలన అదే జిడ్డుతో గుడిలోకి ప్రవేశించకూడదని, కాళ్లు కడుక్కోవాలి అనే నియమం తప్ప మరో కారణం లేదు. నవగ్రహ ప్రదక్షిణ అనంతరం శివదర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. గ్రహాలు ఒక్కో వారం ఒక్కో గ్రహానికి పూజించడం వలన ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. సోమవారం చంద్రుడికి, మంగళవారం కుజుడు, రాహుకేతువులకు, బుధవారం బుధుడికి, గురువారం గురు గ్రహానికి, శుక్రవారం శుక్రుడికి, శనివారం శనేశ్వరునికి, ఆదివారం సూర్యుడు మరియు రాహుకేతువులకు పూజ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని, మన సంకల్పాన్ని బట్టి వారం వారం నవగ్రహాలను పూజించటం వలన ఉత్తమ ఫలితాలు ప్రాప్తిస్తాయి. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.